హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది వైఎస్ఆర్ చేయత సంబంధించి ఎలిజిబిలిటీ మొబైల్లను ఏ విధంగా తెలుసుకోవాలని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వైఎస్ఆర్ చేయత సంబంధించి ఎవరు ఎలిజిబుల్ ఎవరు అనెలిజిబుల్ ఈ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే తోటి వరకు అయితే ఈ వీడియో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను. అది క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డైరెక్ట్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో స్క్రోల్ చేస్తే కిందకు వచ్చినట్లయితే మన ఏపీలో ఉన్నటువంటి 13 జిల్లాలకు సంబంధించి లిస్ట్ అయితే ఈ విధంగా జిల్లాలు అయితే డిస్ప్లే అవుతాయి. ఇందులో మీకు ఏ జిల్లా కావాలో సెలెక్ట్ చేసుకోండి. అనంతపురం, గుంటూరా, చిత్తూరా, ఈస్ట్ గోదావరి, నేనైతే ఎగ్జాంపుల్గా శ్రీకాకుళం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో వచ్చేసరికి మీ యొక్క మండలం నేమ్ ఉంటుందన్నమాట, మీ మండలం ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ రాజం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే కిందకు వచ్చినట్లయితే మీ యొక్క విలేజ్ అనమాట, మీ విలేజ్ ఏంటో మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా నేను ఒక ఏదో విలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు రెండు ఫోటోలు కనిపిస్తున్నాయి చూడండి. ఇందులో అయితే ఇదైతే వైఎస్ఆర్ చేయత సంబంధించి మన సచివాలయంలో ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఈ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేస్తారు. ఎవరు అనర్హులు అయితే అనర్హుల ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తారనమాట. నేనైతే ఎలిజిబుల్ లిస్ట్ ఫోటో కావాలి కాబట్టి ఆ ఫోటోపై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మన సచివాలయం పెట్టినటువంటి బోర్డులో ఉన్నటువంటి ఫోటో ఈ విధంగా చూపిస్తారనమాట. వైఎస్ఆర్ చేయత అర్హుల లిస్టు ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇందులో మీరు జూమ్ చేయండి. ఇందులో మీ పేరు ఉందో లేదనేది ఇక్కడ ఇక్కడ నెంబర్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా లేకపోయినట్లయితే మీరు ఏం గాబరపడకండి, అక్కడ అప్డేట్ చేస్తూ ఉన్నారనమాట. అప్డేట్ చేస్తున్నట్లయితే మీకు కంపల్సరీగా మీకు వస్తుందన్నమాట. సో ఇక్కడ లేదనుకోండి, మీరు ఇక్కడ ఇంటూ బటన్ కనిపిస్తుంది, ఇక్కడ ఇంటూ చేయండి. ఇంటూ చేసినట్లయితే ఈ అంతే అనర్హుల లిస్ట్ అనమాట. ఈ అనర్హుల లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీకు అనేది వైఎస్ఆర్ చేయత అనేది మరి రాదనేది గుర్తించుకోవాలి. సిది ఫ్రెండ్స్, ఇక్కడ వైఎస్ఆర్ చేయత సంబంధించి అనర్హుల లిస్ట్ అనమాట. ఇక్కడ ఉన్న వారికి ఎవరు కూడా ఈ వైఎస్ఆర్ చేయత అనేది రాదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు వైఎస్ఆర్ చేయత సంబంధించి అర్హుల లిస్టు అనర్హుల లిస్ట్ అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో తప్పకుండా ఈ వీడియోకి ఉన్న డిస్క్రిప్షన్కి లింక్ ఓపెన్ చేసి ఇలా విధంగా వచ్చినట్లయితే మీకైతే డిస్ప్లే అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించి కొన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే మన తోటి ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో చూపిస్తుంది. అలాగే మీ తోటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలిసింది ఈ యొక్క లిస్ట్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో. జై హింద్.